గద్వాల్ జిల్లాలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై గందరగోళం నెలకొంది. దీంతో ఫ్లాట్స్ దగ్గర లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారాన్ని చూపాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డీకే అరుణ లబ్ధిదారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసమే గతంలో ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. అప్పులు చెల్లించి ఈ ల్యాండ్ అంతా 39 ఎకరాల ల్యాండ్ ని అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసి దాంట్లో ఎంక్వైరీ పూర్తయినటువంటి 1200 మందికి ఇండ్ల పట్టాలను ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఎంక్వైరీ పూర్తయినటువంటి 1200 పట్టాల వరకు లేఅవుట్ చేసి ఆ లేఅవుట్ లో 1200 మంది కూడా పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఆనాటి ఆర్డీఓ గారు, ఆనాడు ఉన్న ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా పూర్తిగా వచ్చిన దరఖాస్తులను ఎంక్వైరీ చేసిన తర్వాత డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి వారికి అందరికి కూడా 1200 ఫస్ట్ ఫేజ్ కింద వారికి ఎంక్వైరీ పూర్తయిన వాటికి ఆ రోజు లేఅవుట్ చేసి పట్టాల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్ళీ నేను శాసనసభ్యులుగా ఎంపికైన తర్వాత మరి ఆ యొక్క బీదవాళ్లకు గవర్నమెంటు మరి 2 బెడ్రూమ్ల ఇల్లు పథకాన్ని తీసుకొచ్చి మరి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ ఇల్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు లోన్ల కోసం ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం లోన్ ఇస్తే ఇల్లు కట్టుకోవాలని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఆ అవకాశం రాక వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి ఒక బీద పరిస్థితి వల్ల వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయింది.